హలో ట్రేడర్స్ వీడియోలో మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం మాట్లాడుకోబోతా ఉన్నాం ఇంపార్టెంట్ ఎందుకు అన్నాను అంటే ఇది ఒక స్ట్రాటజీ మనం మార్కెట్లో ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వాలి అంటే మనకు ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి మనం ప్రతిసారి ట్రేడ్ తీసుకోవాలంటే ఒక స్ట్రాటజీ ఉండాలి అని చెప్తాం ఇక్కడ కూడా అన్న ఒక స్ట్రాటజీ ఉండాలి ఇది ట్రేడింగ్ చేయడానికి లేకపోతే ట్రేడ్ పొజిషన్ తీసుకునే స్ట్రాటజీ కాదు ఏ రోజు ఎలాంటి సెక్టార్లో ట్రేడ్ చేయాలి మనకి త్రీ సెగ్మెంట్స్ ఉన్నాయి క్యాష్ ఫ్యూచర్ ఆప్షన్స్ వీటిలో మనం దేంట్లో ట్రేడ్ చేయాలి దేంట్లో ట్రేడ్ చేస్తే మనం బెనిఫిట్ అవుతాం దేంట్లో ట్రేడ్ చేస్తే మనం ఎక్కువ లాస్ కాకుండా ఉంటాం మనం ఎప్పుడు ట్రేడ్ చేసేటప్పుడు ఆలోచించాల్సింది నేను పది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇరవై రూపాయలు వస్తుందా లేదా పదహైదు రూపాయలు లాభం ఇంకొక ఐదు రూపాయలు లాభం వస్తుందా కాదు పది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే నేను ఈ పది రూపాయల్లో ఎంతవరకు రిస్క్ చేయగలుగుతాననేది మాత్రమే ఆలోచించాలి మనం తర్వాత లాభం ఎంత వచ్చినా మనం తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఇది ఎందుకు ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ స్ట్రైట్ అవే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము సో ఇక్కడ నేను ఒక చాట్ ప్రిపేర్ చేసుకున్నాను చాట్ అంటే సో ఏ రోజు ఏం చేయాలి మనం ఎక్కువ మంది ఇది కొంచెం అడ్వాన్స్డ్ ట్రేడర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో వాళ్ళ గురించి అంటే క్యాష్లో చేసే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు అని కాదు క్యాష్లో చేసేవాళ్ళు బిగినర్స్ సో బిగినర్స్ వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ అవుతుంది ఇది కానీ కంప్లీట్గా వింటే ఎందుకు అంటే రేపు వాళ్ళు కూడాను అడ్వాన్స్డ్ ట్రేడర్స్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ అవుతారు సో అయితే ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాము అంటే ఆప్షన్స్లో ఏ రోజు చేయాలి అంటే థర్స్డే అండ్ ఫ్రైడే రోజున మాత్రమే ఆఫీస్లో చేయాలి ఆఫీస్లో చేస్తే ఏం చేయాలి థర్స్డే రోజున సెల్ చేయాలి ఎందుకు చేయాలి అంటే థర్స్డే రోజున మనకి మొబైల్ యాప్ ఉంది థర్స్డే రోజున ఎక్స్పైరీ డే రోజున మార్కెట్ మనకి తక్కువ ఓల్టైలిటీతో ఉంటుంది ఐ మీన్ ఓల్టైల్గా ఉంటుంది బట్ రేంజ్ బౌండ్లో ఉంటుంది రేంజ్ బౌండ్ మార్కెట్లో ఉన్నప్పుడు మనకి ఆప్షన్స్ సెల్ చేసుకుంటే అక్కడ ప్రీమియం అనేది తినేస్తూ ఉంటుంది ఇక్కడ ప్రీమియం వాల్యూస్ ఇవన్నీ మనం ఆప్షన్స్లో చేసేటప్పుడు మనకి తెలియాలి ఈ ప్రీమియం వాల్యూస్ అంటే ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి తీటా వాల్యూ డెల్టా వాల్యూ గామ వాల్యూ సో ఇలాంటి వాల్యూస్ ఉన్నాయన్నమాట అలాగే టైం డెకే ఇవి ఉంటాయి ఎందుకు అంటే మనకి ఆప్షన్స్లో చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేస్తాము కాకపోతే రిక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది రివార్డ్ కూడా ఎక్కువగానే ఉంటుంది మనకి ఆప్షన్స్ బై చేసేటప్పుడు మనం థర్స్డే కానీ ఆప్షన్స్ బై చేస్తే మనం ఎక్కువగా లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట మన దగ్గర ఉన్న లిమిటెడ్ అమౌంట్తో ఒక మంచి ప్లాట్ఫామ్ తీసుకొని మనం సెల్ చేసుకోవటం అనేది ఒక సింగిల్ లాట్ సెల్ చేసినా కానీ మీరు ఎక్కువగా అడ్వాంటేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి సో ఫర్ సపోజ్ మనం నిఫ్టీలో బై చే నిఫ్టీలో చేస్తున్నాము అంటే థర్టీన్ థౌసండ్ అనుకోండి టెన్ థర్టీకి మనం థర్టీన్ థౌసండ్ స్ట్రైక్ ప్రైస్ ఉంది ఇండియా విక్స్ వాల్యూ వచ్చి ఒక ట్వంటీ ఉంది అనుకోండి యాప్డేట్ చేసుకోండి థర్టీన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ 12,800. థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో ఇక్కడ మీరు వెళ్ళిపోయి థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఎయిట్ హండ్రెడ్ ఏదో ఒక స్ట్రైక్ ప్రైస్ అరౌండ్ స్ట్రైక్ ప్రైస్ లేదా థర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ నైన్ హండ్రెడ్ ఒక స్ట్రైక్ ప్రైస్ తీసుకొని రెండింటిని అమ్మేయండి అంటే పై వాల్యూ వచ్చేసి మనం సిఈ వాల్యూని సెల్ చేయాలి కింద వచ్చేసి పీఈ వాల్యూని అంటే పియూ వ్యాల్యూ పిఈ వాల్యూని సెల్ చేస్తున్నాము అంటే పెరుగుతుంది అనేసి కాబట్టి ఈ రెండింటి మధ్యలోనే ఆ రోజున కానీ ఉంది అంటే మనకి ఆప్షన్ సెల్లింగ్లో మనకి గుడ్ రెవెన్యూని లేకపోతే గుడ్ ప్రాఫిట్స్ని జనరేట్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి అలాగే ఫ్రైడే రోజున ఇది డైలీ యూజ్ చేసినా కానీ మొబైల్ అప్లికేషన్ మనకు ఒక రేంజ్ అనేది తెలుస్తుంది ఎంత రేంజ్లో మనకి ట్రేడ్ అవడానికి ఛాన్స్ ఉంది ఇండియా వీక్స్ అనేది మనకి కొంత గైడ్ గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది కూడా టైం టు టైం మారిపోతూ ఉంటుంది బట్ మోస్ట్లీ మనకి ఒకటి రెండు పాయింట్ల డిఫరెన్స్లో ఉంటుంది కాబట్టి ఒక రేంజ్ అనేది మనకు తెలుస్తుంది సో అలాగే ఫ్రైడే రోజున ఎందుకు బై చేయాలి అంటే ఫ్రైడే రోజున ఎక్స్పైరీ డేట్ తర్వాత తీటా వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది ఈ తీటా వాల్యూ అనేది ఎలా వర్క్ అవుతుంది బయర్స్ కోసం అంటే మనకి జీఎస్టీ వాల్యూ ఉంది లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి ఏ పని చేసినా కానీ సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి ఆన్లైన్లో డెలివరీ చేస్తున్నా కానీ సర్వీస్ ఛార్జీలు ఉంటాయి సో ఇలాగా మనం ఒక వన్ అవర్ కానీ ట్రేడ్లో ఉన్నాము అంటే ఒక ఫిఫ్టీ రూపీస్తో ఒక లాట్ కొన్నాము ఫిఫ్టీ రూపీస్ తర్వాత హాఫ్ అన్ అవర్లో ఒక టెన్ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ పెరిగింది అంటే ఫిఫ్టీకి మనకి ట్వంటీ రూపీస్ లాభం రావాలి కానీ ట్వంటీ రూపీస్ లాభం రాదు ఒక పది రూపాయలు సర్వీస్ ఛార్జ్ కింద అంటే తీటా వాల్యూ పోతుందనమాట బైఎస్కి ఈ తీటా వాల్యూ ఎక్కడికి వెళ్తుంది అంటే సెల్లర్స్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఆ రోజున ఐ మీన్ థర్స్డే రోజున మనకి ఎక్కువగా ఒకటే రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది టైం మొత్తం కిల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి సెల్లర్స్ అడ్వాంటేజ్ అవుతుంది సో అలాగే ఫ్రైడే రోజున తీటా వాల్యూ తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం స్మాల్ మూమెంటం చేసినా కూడాను మనకి తీటా వాల్యూ ఏవైతే మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ట్రేడ్ అవుతాయో పాయింట్స్ ఆ పాయింట్స్ మనకే యాడ్ అవుతాయి అనమాట తీటా వాల్యూ అనేది ఆ రోజున ఒక టూ ఒక టెన్ రూపీస్ కాకుండా టూ రూపీస్ ఉంటుంది అనుకుంటున్నాం సో కాబట్టి మనకి ఏంటంటే ఎయిట్ రూపీస్ అడ్వాంటేజ్ ఉంది ఆ రోజున కాబట్టి మనకి ఆ రోజున బయింగ్ చేయాలి అలాగే ఫ్యూచర్స్లో చేస్తున్నాము అంటే మనం కంటిన్యూస్గా ఫ్యూచర్స్లోనే చేస్తా నేను ఫ్యూచర్ ఎక్స్పర్ట్ నేను ఫ్యూచర్స్లోనే చేస్తూ ఉండకూడదు ఫ్యూచర్స్లో చేస్తూ ఉండకూడదు ఎందుకు అంటే మనకి ఈ థర్స్డే రోజున చూస్తే అక్కడక్కడే హండ్రెడ్ పాయింట్స్ లోపల ఫిఫ్టీ సిక్స్టీ పాయింట్స్ మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ పాయింట్స్ రేంజ్లో నువ్వు ఫ్యూచర్స్ చేయలేవు కాబట్టి అందుకోసం అని చెప్పి ఆ రోజున మనం ఫ్యూచర్స్ చేయకూడదు ఈ ఫ్రైడే రోజున కూడా ఫ్యూచర్స్ చేయొచ్చు బట్ ఫ్యూచర్స్లో ఫ్రైడే రోజున చేస్తే ఏమవుతుంది అంటే హండ్రెడ్ పాయింట్స్ వచ్చింది అనుకోండి ఫ్యూచర్స్లో హండ్రెడ్ పాయింట్స్ వస్తుంది వెరీ గుడ్ కాకపోతే అదే ఆప్షన్స్లో చేస్తే ఈ హండ్రెడ్కి నీకు ఇంకా ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో కాబట్టి ఎక్కువగా బెనిఫిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకోసమనే ఫ్రైడే రోజున ఆప్షన్స్ బయంగ్ అనేది గుడ్ స్ట్రాటజీ అలాగే ఫ్యూచర్స్లో మనం చూస్తే మండే రోజున ట్యూస్డే వెన్స్డే రోజున ఫ్యూచర్స్లో చేయొచ్చు అండ్ వెన్స్డే రోజున అండ్ థర్స్డే రోజున మాత్రం ప్రీమియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆప్షన్స్ జోలికి మనం ఆప్షన్స్ బయింగ్ జోలికి వెళ్ళకూడదు అలాగే మనకి తెలుస్తూ ఉంటుంది ఏదైనా మార్కెట్ న్యూస్ ఉందా లేదు మండే కానీ ట్యూస్డే కానీ వెన్స్డే కానీ ఈ రోజుల్లో కానీ మార్కెట్ షాపీగా ఉంది అంటే క్యాష్ సెగ్మెంట్లో చేయాలి మనం సపోజ్ రీసెంట్ డేనే తీసుకుందాం మనకి ఫ్రైడే రోజును చూస్తే మార్కెట్ ఒకటే రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతూ ఉంది ఇది ఫ్రైడేనే కానీ ఒకటే రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతూ ఉంది ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి సో ఇక్కడ నిఫ్టీ చూద్దాం ఎయిటీన్ పాయింట్స్ మాత్రమే మైనస్లో ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఫిఫ్టీ నైన్ పాయింట్స్ పాజిటివ్లో ఉంది సో పెద్దగా మనకి దీంట్లో ఏమీ మొమెంటం లేదనమాట కాబట్టి ఒకటే రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతూ ఉంది ట్వంటీ సెవెంత్ చూస్తే ఒకటే రేంజ్ బౌండ్లో ఉంది సో ఇలాంటప్పుడు చూడొచ్చు మనకి బజాజ్ ఫినాన్స్ ఎయిటీ సెవెన్ రూపీస్ చేసింది మారుతి ఫార్టీ వన్ రూపీస్ ఇలాగా స్టాక్ బేస్డ్గా మనం ట్రేడ్ చేయాలన్నమాట ఓల్టాస్ సో ఆ రోజున ఏ స్టాక్ మొమెంటంలో ఉంది ఎంజిఎల్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ చేసింది సో ఇలాగా ఏ స్టాక్ మొమెంటంలో ఉంది అని చూసుకొని స్టాక్ బేస్డ్గా ఒక పిక్ తీసుకొని ఒక స్టాక్ని పిక్ చేసుకొని ఆ స్టాక్ మీద మనం క్యాష్ సిగ్మెంట్లో ట్రేడ్ చేయాలి అంతేగాని మనకి ఫ్యూచర్ ఆప్షన్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలనో లేకపోతే అన్నెసరీగా అంటే మార్కెట్లో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే మనకు తెలుస్తుంది ఎలా తెలుస్తుంది తెలిస్తే ఇంక మనం అందరం సంపాదించేస్తాం చేస్తాం కదా అంటే ఒక అండర్స్టాండింగ్ మనకి మార్కెట్ మార్నింగ్ టెన్ నుంచి టెన్ థర్టీ లోపు ఒక బిహేవియర్తో ఉంటుంది సో మార్కెట్ సస్టైన్ అవుతుంది టెన్ థర్టీన్ తర్వాత లేకపోతే టెన్ ఫిఫ్టీన్ టు టెన్ థర్టీ మధ్యలో ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు ఒక ఇండికేషన్ డైరెక్షన్ వస్తుంది అనమాట ఏ రోజు చూసినా కూడాను టెన్ థర్టీ ఫిఫ్టీన్ మినిట్స్లో చూస్తే టెన్ ఫిఫ్టీన్ టు టెన్ థర్టీ మనకు ఒక ఇండికేషన్ మార్కెట్ డైరెక్షన్ ఏమైనా మొమెంటమ్ ఉందా లేదా అనేసి ఓకే సో కాబట్టి ఆ రోజు మనకి మొమెంటమ్ ఏదో ఒక సైడు డైరెక్షన్ అలాగే ఒక చోటే ట్రేడ్ అవుతూ ఉండకుండా మనకి ఒక డైరెక్షన్ సో అలాంటి డైరెక్షన్ ఉన్నప్పుడు తెలుస్తుంది అండ్ రెండోది మనకి మధ్యాహ్నం కూడా యూకే మార్కెట్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఆ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏ మూమెంటం లేదనుకోండి ఇంకా ఆ రోజు మనం ఏం చేయాలి అంటే ఒక స్టాక్ పిక్అప్ తీసుకొని క్విక్గా ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని మనం ట్రేడ్ని ఎండ్ చేయాలి లేదు అంటే మనం ట్రేడింగ్ ఆపర్చునిటీ రాదు ఆ ఫ్రస్ట్రేషన్లోనో లేకపోతే మనం ఓవర్ కాన్ఫిడెన్స్లోనూ అన్నెసరీ ట్రేడ్స్ చేసి లాస్ అవుతాం అనమాట అందుకోసం అనేసి మనం ఆప్షన్స్ చేస్తే థర్స్డే రోజు సెల్ చేయండి ఫ్రైడే రోజు బై చేయండి రిమైనింగ్ డేస్ ఫ్యూచర్స్లో ప్లే చేయండి ఎప్పుడైతే మార్కెట్ మనకి చాపీగా ఉంటుందో అంటే రిమైనింగ్ డేస్లో వెన్స్ మండే ట్యూస్డే వెన్స్డే ఫ్రైడేస్లో మార్కెట్ ఎప్పుడు చాపీగా ఉంటుందో అప్పుడు మార్కెట్లో మనం క్యాష్ సిగ్మెంట్లు చేయాలి అలాగే ఏదైనా న్యూస్ ఉన్నాయనుకోండి మండే రోజు సో మండే రోజు కూడా మనకు థీటా వాల్యూ తక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక న్యూస్ ఉంది అన్నప్పుడు మనం ఆప్షన్స్ని బై చేయవచ్చు లేదు అంటే ఆప్షన్స్లో ఈ రెండు రోజులు మాత్రమే చేయండి రెండు రోజులు కూడాను ఒక రోజు సెల్ ఒక రోజు బై మాత్రమే ఆప్షన్స్ ఎక్స్పర్ట్ అయిపోయాను కదా అని మాత్రం అనుకోవద్దు మనం ఎక్కడా కూడాను ఎప్పుడూ ఎక్స్పర్ట్ కాలేమన్నమాట మార్కెట్లో ఎప్పుడు ఎందుకంటే మారిపోతూ ఉంటుంది మార్కెట్ బిహేవియర్ చేంజ్ అవుతూ ఉంటుంది మార్కెట్ బిహేవియర్ని మనం తక్కువ కొంతవరకే అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం అనమాట అందుకే ఎక్కువ మంది లాస్ అవుతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఇలాగ మార్కెట్లో మనం ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వాలి అంటే ఇలాంటి ఒక స్ట్రిక్ట్ ప్యాటర్న్తో మనం ఎక్కడ ఇలా తక్కువ లాసెస్ వస్తాయి అలాగే ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి ఏ రోజు ఏ సెగ్మెంట్లో ఎలాంటి సినారియోలో ఎక్కడ మనం ట్రేడ్ చేయాలి అనేది కానీ మనం తెలిస్తే మనం కొంతవరకు మార్కెట్లో ఎక్కువ నాలెడ్జ్ సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు అడ్వాంటేజ్ ఏంటనుకుంటున్నాను